నేను నా దేశం పవిత్రమైన భారతదేశం మిత్రులారా మన దేశాన్ని తెలుగు భాషలో భారతదేశం అంటారు ఉర్దూ భాషలో హిందుస్థాన్ అంటారు హిందీ భాషలో భారత్ అంటారు ఆంగ్ల భాషలో ఇండియా అంటారు ఏదేమైనా కానీ మేరా భారత్ మహాన్ హై मेरा हिंदुस्तान अजीम है नेनु ना देशम पवित्रमैन भारत देशम ई पवित्रमैन भारत देशंलो मित्रुलारा एंदरो महानुभावुलु एंदरो देशभक्तुलु देश समग्रता कोसम देश शांति कोसम देशानी अभिवृद्धि बाटलो नडिपिंचालनी चला चला కార్యకలాపాలు చేపట్టడం జరిగింది నేడు మిత్రులారా మనం మాట్లాడుకోవాలంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫ్రీడమ్ ఫైటర్ దేశభక్తుడు భారతదేశంలో మొట్టమొదటి ఉత్తమ ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి కాలంలో ఉప ప్రధానమంత్రిగా హోంశాఖ మంత్రిగా సేవలు అందించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వారి జన్మదినం ఈరోజు 31 అక్టోబర్ 1875లో 19వ శతాబ్దంలో వల్లభాయ్ పటేల్ గారు భారతదేశంలో జన్మించినారు అదే విధంగా డిసెంబర్ 15 1950లో మరణించినారు వారి జయంతిని పురస్కరించుకొని ప్రస్తుతం మన దేశ ప్రధానమంత్రి రాజశ్రీ నరేంద్ర మోదీ గారు నేషనల్ యూనిటీ దివస్ గా అధికారికంగా ప్రకటించినారు కాబట్టి దేశాన్ని ప్రేమించే ప్రతి వ్యక్తి ఈ రోజు మాట్లాడవలసిన అవసరం ఉంది దేశభక్తి భావాలను గౌరవించే ప్రతి వ్యక్తి ఈ రోజు మాట్లాడవలసిన అవసరం ఉంది దేశ ప్రజలను ప్రోత్సహించవలసిన అవసరం ఉంది మన దేశ అందమైన చరిత్ర అందమైన ఘట్టాలు పనికిరాని ఘట్టాలు కాకుండా నిర్మాణాత్మక ఘట్టాలపైన దేశ ప్రజలకు యువతి యువకులకు అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది మిత్రులారా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తమ స్థాయిలో ఎన్నో రకాల పోరాటాలు చేసి ముందడుగు వేసినారు ఆయన చాలా లక్కీ పర్సన్ అన్నమాట ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత హిందుస్థాన్కు ఆజాదీ మిల్లే కే బాద్ ఆఫ్టర్ ఫ్రీడమ్ డిక్లరేషన్ ఆఫ్ ఇండియా మంచి స్థానాల్లో అలంకరించి తమ సేవలు అందించినారు వారి జీవితంలో ఒక బాధాకరమైన ఘట్టం ఏమిటంటే భారతదేశంలో ఢిల్లీ రాజధానిలో మహాత్మా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ గారు ఐడియల్ బెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ అండ్ నేషనల్ లీడర్ ఆఫ్ ఇండియా బలమైన వ్యక్తి గాంధీ గారు వల్లభాయ్ పటేల్ గారితో సంప్రదింపులు జరిపి మీటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత బయటికి వచ్చిన సందర్భంలో మిత్రులారా నాథూరామ్ గూడ్సే వారిని కాల్చి చంపడం జరిగింది ఆ సన్నివేశం ఆ ఘట్టం వల్లభాయ్ పటేల్ గారు చాలా ఫీల్ అయినారు చాలా చాలా బాధపడ్డారు ఎందుకంటే ఒక దేశభక్తుడి విలువ దేశభక్తుడికి తెలుస్తుంది అరాచకాలు అన్యాయాలు కులమత భేదాలు
క్రిమినల్ వైలెన్స్ క్రియేట్ చేసే వ్యక్తులకు అర్థమయ్యే ప్రసక్తే లేదు. వజ్ర విలువ వజ్రానికి తెలుస్తుంది మిత్రులారా. ఆ విధంగా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ గారి విలువ వల్లభాయ్ పటేల్ గారికి చాలా చాలా బాగా తెలుసు. చాలా చాలా బాధపడటం జరిగింది. మన దేశంలో హారిబుల్ కండిషన్స్, ఇందిరాగాంధీని కూడా ఢిల్లీలో చంపడం జరిగింది. రాజీవ్ గాంధీని పెరంబదూర్ దక్షిణ భారతంలో చంపడం జరిగింది. ఎలా జరిగిపోతా ఉంది, ఎందుకు జరిగిపోతా ఉంది, ఈ సత్యాలు అల్లాకే తెలియాలి. మిత్రులారా, నేడు మనం మాట్లాడుకోవాలంటే బాధపడి ఆ మూడు విషయాలు ప్రజల సమక్షంలో మీ భారతుడు అలీఖాన్ చెప్పడం జరిగింది. ఇక మనం ఈరోజు మాట్లాడుకోవాలంటే మన దేశ ప్రధానమంత్రి గారు నేషనల్ యూనిటీ దివస్గా ప్రకటించినారు. కాబట్టి మిత్రులారా, దేశంలో శాంతి ఉండాలంటే, అభివృద్ధి ఉండాలంటే తప్పకుండా దేశ ప్రజల్లో ఐక్యత చాలా చాలా ముఖ్యము. జాతీయ భావాలు చాలా చాలా ముఖ్యము. దేశభక్తి చాలా చాలా ముఖ్యము. దేశభక్తి జాతీయ భావాలు ఉంటే అంటే మీ పక్కన ఉన్న వ్యక్తి కుటుంబంలో కావచ్చు, వీధిలో కావచ్చు, అడవిలో కావచ్చు, కార్యాలయంలో కావచ్చు, విద్యా సంస్థల్లో కావచ్చు, చట్టసభల్లో కావచ్చు, అసెంబ్లీ కానీ, పార్లమెంట్ కానీ, జిల్లా పరిషత్ హాల్ కానీ, మున్సిపల్ కౌన్సిల్ హాల్ కానీ, ఎక్కడ మనం ఉన్నా కానీ సెకండ్ పర్సన్ డిస్టర్బ్ కాకుండా, బాధపడకుండా, నష్టపోకుండా ప్రతి భారతీయుడు జాగ్రత్త పడితే చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే దేశభక్తి భావాలంటే చురుకు పాలన్నమాట, దేశభక్తి భావాలంటే కలకండ అన్నమాట, దేశభక్తి భావాలంటే స్వచ్ఛమైన పాలన్నమాట, దేశభక్తి భావాలంటే స్వచ్ఛమైన తేనె అన్నమాట. దయచేసి గమనించండి, దేశభక్తి భావాలంటే ఆషామాషీ కాదు. రెండో వ్యక్తి పక్కనున్న రెండో వ్యక్తి నష్టపోకుండా అన్ని విధాలుగా జాగ్రత్త పడితే దేశభక్తి భావాలు, జాతీయ భావాలు, నేషనల్ యూనిటీ దివస్, దానికి అర్థం ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది, ఫలితాలు ముందుకు వస్తాయి. మిత్రులారా, దయచేసి గమనించండి, దేశభక్తి భావాలంటే చందమామ వెన్నెల లాంటిది. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. మొహమ్మద్ రఫీ గారి ముఖాన్ని చూస్తే ఎంతో సంతోషం. ఏ కుల వ్యక్తి చూసినా కానీ ఘంటసాల వెంకటేశ్వర ముఖాన్ని మనం చూస్తే మనకు శాంతి కలుగుతుంది, మంచి భావాలు ఏర్పడతాయి. ఆ విధంగా దేశభక్తి భావాలంటే ఆ ఇద్దరు వ్యక్తులు కూడా కులమత భేదాలు లేకుండా ఐక్యత కోసం తమ వ్యవస్థలో దుమ్ము లేపిన మహా వ్యక్తులు. ఇంటర్నేషనల్ మెరిట్ కింగ్ మొహమ్మద్ రఫీ గారు కానీ, గాన గాంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు. రాసి పెట్టుకుని ప్రజల్లారా, ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ ఆయన పని భక్తి చూసుకోండి, వర్క్ కల్చర్ చూసుకోండి, భగవద్గీతను తెలుగు భాషలో అనువాదం ప్రసాదించి దుమ్ము లేపి చరిత్ర సృష్టించిన వ్యక్తి మన ఘంటసాల వెంకటేశ్వరరావు. హిందువులు కానీ, ముస్లింలు కానీ, అన్ని కులాల్లో వజ్రాలు ఉన్నాయి, వైడూర్యాలు ఉన్నాయి, ముత్యాలు లాంటి వ్యక్తులు ఉన్నారు. వారిని మనము అర్థం చేసుకొని సహకరించవలసిన అవసరం ఉంది. ఆ విధంగా మిత్రులారా, దేశభక్తి భావాలంటే చందమామ వెన్నెలన్నమాట. దేశభక్తి భావాలంటే సూర్యకిరణాలు. సూర్యకిరణాలు సెకండ్స్లో ఎంత బలంగా ఆకాశ వీధి నుండి భూమికి చేరుకుంటాయి, అంత బలం దేశభక్తి భావాల్లో ఉంటుంది. కాబట్టే ఆనాడు శ్రీకృష్ణ దేవరాయలు కానీ, టిప్పు సుల్తాన్, ద ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ ఆఫ్ ఇండియా, దేశం కోసం, ప్రజల కోసం ప్రాణాలు అర్పించినారు. దయచేసి గమనించండి, దేశభక్తి భావాలుంటే దేశాన్ని ప్రేమిస్తారు, దేశ ప్రజల్ని ప్రేమిస్తారు. భగత్ సింగ్ ప్రాయంలో దేశం కోసం ప్రాణాలంకితం చేశారు. అష్ఫాకుల్లా ఖాన్ షహీద్, షాజహాన్పూర్, ఉత్తరప్రదేశ్ చెందిన
దేశభక్తుడు ప్రాయంలో పెళ్లి కాకుండానే పెళ్లి సందడి లేకుండానే తన ప్రాణాలు దేశం కోసం త్యాగం చేసినాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా చాలా మంది ఉన్నారు, దయచేసి గమనించండి. దేశభక్తి భావాల్లో బలం ఉంటే తప్పకుండా మన దేశం ముందుకు పోతుంది. ఈనాడు మనం పాఠశాల స్థాయిలో, విశ్వవిద్యాలయం స్థాయిలో దేశభక్తి భావాలను, మన గుడ్ హిస్టరీని ప్రవేశపెట్టవలసిన అవసరం ఉంది. మొఘల్ సామ్రాజ్యం పైన అలీఖాన్ కాదు, ఈనాటి ముఖ్యమంత్రి కాదు, ఈనాటి ఎమ్మెల్యే కాదు, ఈనాటి ఎంపీ కాదు, ఈనాటి కలెక్టర్ కాదు, ఎస్పీ కాదు, ఆ కాలంలో మన బెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ భగత్ సింగ్ గారు చట్టసభలో న్యాయస్థానంలో నిలబడి తొడగొట్టి మీసాలు తిప్పి ఆంగ్లేయులు ప్రశ్నిస్తే ఒక మాట అన్నారు, అయ్యా భగత్ సింగ్ గారు మాకంటే ఎక్కువ కాలం మొఘల్ సామ్రాజ్యం వారు భారతదేశంలో రాజ్యం వెళ్ళినారు, వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు లేవు, బాంబులు లేవు, తుపాకులు లేవు, సామరస్యంగా పోయినారు, మా పైన బాంబులు విసరడం, ఉద్యమాలు చేపట్టడం, కార్యక్రమాలు చేపట్టడం, కరపత్రాలు ఇవన్నీ అయ్యా ఎందుకు చేస్తున్నారంటే భగత్ సింగ్ గారు, అల్లా వారిని వారి ఆత్మకు శాంతి ప్రసాదించాలి. భగత్ సింగ్ గారు తొడగొట్టి మీసాలతో ఒకే మాట అన్నారు, మై డియర్ బ్రిటిష్ గవర్నమెంట్ దయచేసి వినండి, మొఘల్ సామ్రాజ్యంలో ఉన్న రాజులు దేశాన్ని ప్రేమించినారు, ఆ రోజులు మన దేశం గోల్డెన్ బర్డ్, హమారా హిందుస్థాన్, హమారా భారత్, హమారా ఇండియా సోనే కి చిడియా థా. జహాన్ డాల్ డాల్ పర్ సోనే కి చుడియా కర్తీ హై బసేరా, ఓ భారత్ దేశే మేరా, మొహమ్మద్ రఫీ గారు గళ విప్పి ప్రపంచ దేశాలకు మన జాతీయ గీతం వినిపించినారు. ఆ విధంగా భగత్ సింగ్ గారు బల్లగొట్టి సర్టిఫికెట్ ఇచ్చినారు, మొఘల్ సామ్రాజ్యం దేశాన్ని ప్రేమించింది, గౌరవించింది, అభివృద్ధి చేసింది. వాళ్ళ కాలంలో గోల్డెన్ పీరియడ్, మన ఇండియా సంపద బ్రహ్మాండంగా ఉండేది అని కితాబు ఇచ్చినారు. కాబట్టి అటువంటి చరిత్ర తప్పకుండా మనము పాఠశాల స్థాయిలో, విశ్వవిద్యాలయాల స్థాయిలో ప్రవేశపెట్టవలసిన అవసరం ఉంది, చెప్పవలసిన అవసరం ఉంది. తాజ్మహల్ విషయం కావచ్చు, అదేవిధంగా కుతుబ్ మినార్ విషయం కావచ్చు, చార్మినార్ విషయం కావచ్చు, అదేవిధంగా మీకు చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగువారి బంగారు కొండ, బాలాజీ స్వామి గారి సెవెన్ హిల్స్ టెంపుల్ ఉన్నది, ఆ చరిత్ర కూడా ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అన్నమయ్య గారు ద గ్రేట్ తెలుగు హిందూ పర్సనాలిటీ ఆఫ్ సౌత్ ఇండియా, 600 సంవత్సరాల క్రితం, మిత్రులారా దయచేసి గమనించండి, నేను కాదు, మీరు కాదు, ఈనాటి కాలం కాదు, సైంటిఫిక్ టెంపర్మెంట్ కాదు, పాతకాలంలో బాలాజీ స్వామి భక్తుడు అన్నమయ్య గారు మీకు తెలుసు రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో డాక్టర్ అక్కి నాగేశ్వరరావు గారి కుమారుడు కింగ్ నాగార్జున గారు అన్నమయ్య సినిమా అభినయం చేసి తెలుగు జాతి కోసం అంకితం చేసినారు. అన్నమయ్య చాలా గొప్ప వ్యక్తి కాబట్టి ఆధ్యాత్మికంగా అనుకోద్దండి మిత్రులారా, ప్లీజ్ అటెన్షన్, సెక్యులర్ భావాలు కలిగిన వ్యక్తి. నేను అన్నమయ్య గారికి సలాం చేస్తున్నాను, నమస్తే చేస్తున్నాను. అయ్యా అన్నమయ్య గారు 600 సంవత్సరాల క్రితం కులమత భేదాలకు వ్యతిరేకంగా మాట్లాడిన హీరో వీరు, ఇటువంటి వ్యక్తులు భారతదేశానికి కావాలి, తెలుగు జాతికి కావాలి, భారతదేశానికి కావాలి. దయచేసి గమనించండి, బాలాజీ స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో గానం చేసే కీర్తనలు పాడే వ్యక్తి ఆ రోజుల్లో అన్నారు, హితబోధన చేసినాడు, కులమత భేదాలొద్దు, మనుషులంతా ఒక్కటే, మానవులంతా ఒక్కటే. ఆ విధంగా మిత్రులారా, ఈనాడు మన ప్రధానమంత్రి గారు అధికారికంగా ప్రకటించిన నేషనల్ యూనిటీ దివస్ నాపొద్దు జాతీయ భావాలు ఏ విధంగా ఉంటాయి, దేశభక్తి దేన్నంటారు, సాధ్యమైనంత వరకు భారతీయ ప్రజల కోసం, తెలుగు మాట్లాడే ప్రజల కోసం మీ భారతీయుడు అలీఖాన్ అంకి అనంతపురం జిల్లా అంకితభావంతో, చిత్తూరు జిల్లా చిత్తశుద్ధితో, కడప జిల్లా కలేజాతో, కర్నూలు జిల్లా కలంతో సమర్పించడం జరిగింది. జై భారత్.